ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఆలయంలో ఆదివారం నాడు ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్కు చెందిన హరీష్ రెడ్డి అనే భక్తుడు ఆలయంలో దర్శనం అనంతరం తాను తీసుకున్న పులిహోర ప్రసాదంలో ఏవో రెండు ఎముకలను పోలిన మొక్కలు కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు శివపార్వతుల నిలయం భూ కౌశల్యంగా భావించే శ్రీశైలం ఆలయం దక్షిణ భారతదేశంలో పురాతన పవిత్రమైన అత్యంత ప్రాముఖ్యత కలిగిన జ్యోతిర్లింగ క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఇలాంటి భయంకరమైన ఆరోపణ రావడంతో ఒక్కసారిగా ఇటు భక్తులు అటు ప్రజల్లోనూ తీవ్ర కలకలం మొదలైంది ఈ సంఘటన ఆలయ వంటగది సౌకర్యాల పరిశుభ్రత నిర్వహణ పద్ధతులను సంబంధించిన తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తింది దీనిపై విచారణకు ఆదేశించిన శ్రీశైలం దేవస్థానం అధికారులు త్వరతరగతిన చర్యలు చేపట్టారు